3D గణేష. కావలసిన పరికరాలు 12 సెంటీమీటర్ల చదరపు కాగితం, పసుపు ఎరుపు రంగులో, పెన్సిల్, కత్తెర. ఒక చతురస్రాకారపు కాగితం తీసుకుని మధ్యలోనికి మడవండి. దానిపై ప్రింట్ గాని లేదా డ్రాయింగ్ గాని గీతలుగా వినాయకుని బొమ్మ వేసుకోవాలి. ఇప్పుడు గీసిన లైన్ల గుండా కత్తిరించుకుంటూ పోవాలి. తొండం, చెవులు, చివరిగా కిరీటం కత్తిరించుకోవాలి. చెవులు నించుండేందుకు వీలుగా మన వైపు వంచి ఉంచాలి. ఇలాగే తొండం, దంతం కూడా. ఇప్పుడు పేపర్లో కిరీటం పైన, తొండం క్రింద ఉన్న కాగితపు చివరలు గమ్తో అతికించాలి. దీనివల్ల గణేష్ బొమ్మ పేపర్పై నిలబడుతుంది. ఇది పసుపు రంగు కాగితంపై అయితే మరింత అందంగా ఉంటుంది.